ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం నా పేరు తాడీశ్వరి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని మన శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చేసుకున్నట్లయితే కనుక అటువంటి వాళ్ళకి సంపూర్ణమైన ఫలితం అయితే లభిస్తుందండి కాబట్టి ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి మన ఇంట్లో పూజా వ్రతాల లాంటివి జరిగినప్పుడు ఇంటి గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలతో అలంకరించాలండి మన గుమ్మాల్ని అలాగే మన ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి మన ఇంటి గడపకు పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించుకోవాలండి అలాగే నేను కొంచెం ఆవు పేడని నేను తెచ్చుకొని ఆవు పేడతో చక్కగా నేను ఏ ఎక్కడైతే పూజ చేస్తానో అక్కడ చక్కగా అలికాను అనమాట ఆ ఆవు పేడ తీసుకొని ఎందుకు ఇలా అలకడం అంటే మనకి వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది చారుమతి దేవి కూడా తెల్లవారుజామునే నిద్ర లేచి ఆ ఇంటిని చక్కగా ఆవు పేడతో అలికిందనమాట ఆవిడ ఎందుకు అలా అంటే కనుక ఆవు పేడ సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కదండి లక్ష్మీదేవి సాక్షాత్తుగా ఆవు పేడలో కొలువై ఉంటుందన్నమాట అందుకని అక్కడ ఆవు పేడతో కనుక అలికినట్లయితే అమ్మవారు చాలా సంతోషించి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికే అమ్మవారు వచ్చి కూర్చుంటారనమాట కాబట్టి మనం చక్కగా ఆ ఆవు పేడతో ఆ పూజా ప్రదేశాన్ని అలికి చక్కగా ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో ఆ ముగ్గుని అలంకరించి ఒక పీఠాన్ని కూడా ఏర్పరచుకొని దానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీఠం పైన ఒక వస్త్రాన్ని ఏర్పరిచి బియ్యం పోసి మంటపాన్ని ఏర్పరచుకొని కలసను ఏర్పరచుకోవాలన్నమాట ఈ విధంగా కనుక పీఠాన్ని మనం చక్కగా ఏర్పరచుకున్నట్లయితే అక్కడికి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కూర్చుంటారనమాట కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా కనుక అమ్మవారిని అలంకరించుకున్నట్లయితే తప్పకుండా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి అలా కాకుండా చాలామంది ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి అమ్మవారి బొమ్మలను పూజలో పెట్టి పూజిస్తున్నారండి అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం అనమాట ఎందుకంటే మన శాస్త్రాల్లో పూజ మీరు ఇలాగే చేసుకోండి అని చెప్పి పూజకంటూ ఒక పద్ధతిని మనకి మన ఋషులు ఏర్పరిచారనమాట కానీ అలా కాకుండా ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఏదో చేసి ఉంటారు కాబట్టి పాత పద్ధతులు పాత ఆచారాలన్నింటినీ వదిలిపెట్టేసి వాళ్ళు చేసినటువంటి ఆపణుల్నే అందరూ ఆచరిస్తూ ఉంటారు కానీ అది శాస్త్రీయబద్ధమైందా కాదా అన్నటువంటి విషయాన్ని అయితే ఎవ్వరూ ఆలోచించట్లేదండి అయితే మీరు ఇక్కడ ఒక విషయం అడగచ్చు మరి దేవాలయాల్లో పూజిస్తున్నారు కదా అని చెప్పి అడగచ్చు దేవాలయంలో ఏంటంటే అక్కడ సాక్షాత్ అమ్మవారి మూర్తులు ఉంటాయి అవి ప్లాస్టిక్ో లేకపోతే మెటల్ మూర్తులో కాదండి శాస్త్రంలో ఏ విధంగా అయితే అమ్మవారిని పూజించమని చెప్పారో ఆ విధంగానే అక్కడ దేవాలయంలో అమ్మవారి మూర్తులు ప్రతిష్ఠించబడతారు అంతేకాని ఇలా ప్లాస్టిక్ అమ్మవార్లని మెటల్ అమ్మవార్లని ఎక్కడ ఎవరు పూజించరండి మన పూజలో భక్తి శ్రద్ధ ప్రధానం అంతే కానీ ఆడంబరాలు కాదండి నేను ఇక్కడ పెద్దగా ఆడంబరాలతో చేసిందంటూ ఏమీ లేదండి ఒక కలస పెట్టి అమ్మవారి ఒక ఫోటో పెట్టి ఒక చిన్న ప్రతిమకి పూజ చేశానంతే ఇక్కడ అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధ కానీ ఆడంబరాలు కాదండి అలాగే మన శాస్త్రంలో ఇంకా ఏమని చెప్పారంటే మీరు చారుమతి దేవి వ్రత కథను చదివే ఉంటారు కదా అందులో ఏమనుంది చారుమతి దేవి వరలక్ష్మి వ్రతం చేసుకుని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరిగారు మూడు ప్రదక్షిణలు తిరగాలి అంటే అమ్మవారిని ఒక గోడ పక్కకి చేర్చి పూజించామంటే ప్రదక్షిణలు చేయడం కుదరదు కదండి అందుకని గది ఒక మధ్యగా అమ్మవారిని పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేయాలన్నమాట అలా చేసినట్లయితే అప్పుడు సంపూర్ణమైన ఫలితం వస్తుందనమాట అలాగే ఇంకొక విషయం ఏమిటంటే తల వెంట్రుకలండి అమ్మవారి పూజలో ఒక్క తల వెంట్రుక్ కూడా కనిపించకూడదు అమ్మవారి పూజ ఏంటి అసలు మనం ఏ దేవతామూర్తికి పూజ చేసినా సరే ఒక్క తల వెంట్రుకు కూడా ఆ పూజలోకి రాకూడదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్ళల్లోనే తల దూవుకుంటూ ఉంటారు ఇళ్లలో తల ఆ తల వెంట్రుకలు ఖచ్చితంగా పూజా మందిరం వరకు కూడా వస్తాయి కదండి తల వెంట్రుక కానీ ప్రసాదాల్లో కాని పడిందంటే ఇక ఆ ప్రసాదం నివేదన చేయడానికి పనికిరాదండి ఎందుకంటే అది దూష్యంతో అయిపోతుంది అనమాట అటువంటి ప్రసాదాన్ని మనం నైవేద్యంగా పెట్టినా దేవతామూర్తులు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించరు కాబట్టి ప్రసాదాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలన్నమాట కాబట్టి పూజా మందిరాల్లో కానీ ప్రసాదాల్లో కానీ తల వెంట్రుకలు వచ్చి పడ్డాయి అంటే అటువంటి పూజ నిష్ఫలితం అయిపోతుందన్నమాట అందుకే తల దూకున్నప్పుడు అందరూ బయటకు వెళ్ళి తల దూకుంటే ఇంట్లోకి వెంట్రుక అన్నది రాకుండా ఉంటుంది కదా కనీసంలో కనీసం ఇటువంటి పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడైనా సరే మనం ఇటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అయితే నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేదన్నమాట అదేమిటంటే నాకు ఎప్పటి నుంచో అమ్మవారిని ఇలా పూజించుకోవాలన్నది నా కోరిక అనమాట అయితే ఆ కోరికని అమ్మవారు నాకు ఈరోజు తీర్చారండి నేను ఒక్కదాన్నే చేసుకోవాలన్నది నా కోరిక అనమాట నేను ఎందుకు ఒక్కదాన్నే చేసుకోవాలనుకున్నానంటే మనం పూజ అంటే ఎలా చేస్తాను చెప్పండి నోటితో గడగడగడమని మంత్రాలు చదువుతూనే ఉంటాం కానీ మనసు మాత్రం అక్కడ ఉండదు అలాగే రత్న సింహాసనం వేస్తాం అమ్మకి అలాగే అమ్మవారి చేతులు కడుగుతాం అమ్మవారి పాదాలు కడుగుతాం ఇవన్నీ చెయ్యాలి అంటే నోటితో మంత్రం చెప్పడమే కాదండి మన మనసులో కూడా అటువంటి ధ్యానం చెయ్యాలి మూడు కలిపితే పూజ అవుతుందండి అదేంటంటే ఒకటి నోటితో చెప్పినటువంటి మంత్రం రెండు మన మనసుతో ఆలోచన చేసినటువంటి భావన మనం అమ్మవారిని పూజ చేస్తున్నాం అమ్మకి ఈ ఉపచారం చేస్తున్నాం అన్నటువంటి భావన అలాగే చెయ్యి కూడా అమ్మవారికి ఇస్తున్నట్టుగా మనం ఉపచారం చేస్తే కనుక ఈ మూడు ఏకీకృతమైతే అది పూజ అవుతుంది అంతే కానీ మన నోటితో మంత్రం గ గడగడ చదివేసి మనసు ఇంకెక్కడో ఉందనుకోండి ఈరోజు ఏం కూర ఉండాలి ఈరోజు వంకాయ పులుసు పెడితే బాగుంటుందా లేకపోతే ఈరోజు గుత్తి వంకాయ కూర వండితే బాగుంటుందా ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు ఎంత ఉందో అయ్యో రైలు వెళ్ళిపోతుందేమో రైలు టికెట్ ఇంకా తీసుకోలేదు ఇటువంటి ఆలోచనలతోనే మన మనసు ఎప్పుడూ ఉంటుందన్నమాట కాబట్టి ఇటువంటి ఆలోచనలు నియంత్రణ చేసి పూర్తిగా మన మనసు కూడా మనం చేసేటటువంటి పూజ మీద అమ్మవారి మీద పెడితే కనుక అటువంటి పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట అందుకోసమే నా పూజకి నేను ఎక్కువ సమయాన్ని నేను కేటాయించుకుంటాను మిగతా వాళ్ళతో పూజ చేస్తే అలా సమయాన్ని కేటాయించుకోవడం అవుతుందా అవ్వదు అందుకే ఇటువంటి వ్రతాలు వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకోవడానికి మాత్రమే నేను ఇష్టపడతాను ఇష్టపడతానమాట ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేను ఇంత గొప్పగా ఎప్పుడూ నేను పూజ చేసుకున్నదైతే లేదు అందుకే ఈరోజు అమ్మవారు నా కోరికను తీర్చారనమాట మనం పూజ కనుక ఇలా త్రికరణ శుద్ధిగా చేసుకున్నట్లయితే అమ్మవారి దయ మనకి తప్పకుండా ఉండి తీరుతుందండి అలాగే పూజ చేసుకునే ముందు భర్తతో కనుక అక్షతలు వేయించుకొని పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషించి ఆవిడ అనుగ్రహాన్ని కలిగిస్తుందన్నమాట మనకి ఆవిడ అనుగ్రహం కలిగితే మనకి ఇంకేం కావాలండి మనం ఏమీ అడగకుండానే అన్నీ ఆవిడే చూసుకొని మనకి ఏ అవసరం వచ్చినా కానీ అవసరాలన్నీ కూడా ఆవిడ ముందుగానే తెలుసుకొని అన్నీ ఆవిడే రెడీ చేసేస్తూ ఉంటారనమాట మనకి ఇంకా రెండు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు నేను చూపించిన విధంగా కనుక పూజ చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళకి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చి వాళ్ళ కష్టాలన్నీ అయిపోతాయండి సరేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే